నా పేరు కంగనంపాటి రామయ్య అండి. నా పేరు నేను ఫస్ట్ అండి ఎద్దులు తాడు తీసేవాడినండి. పంచా మారుతి గారు మా ఓనరు, మా గురువు గారేమో ఏది వెంకటేశ్వర గారు డ్రైవర్ అండి. ఆ తర్వాత కొన్నాళ్ళు తాడు తీశానండి, తర్వాత గోలు చేయమన్నారు, మళ్ళీ కొన్నాళ్ళు గోలు చేశానండి. నేను కొంత నీరసం వస్తుందని వదిలిపెట్టా ఇళ్ళ నీళ్ళు. ఒక ఆయన డ్రైవర్ని అడిగానండి, ఏందయ్యా ఇళ్ళను వదిలిపెట్టలేదు, ఎట్టయిందంటే ఒక పందెంలో ఒక 52 గోలుతు రాడ్లో రాడ్డు బీకుపోతాను పెట్టుకున్నానండి. నేను అట్నే చేశాను కందిపాడు. చేసేవరికి ఇంక అందరు కోపడ్డారు. ఇంక అక్కడ నుంచి నన్ను గోలు చేయమంటలా తాడు చేయమంటలా. అప్పుడు గురువుగారు చెప్పిండు యదరాశ గారు, అరే ఇవన్నీ కాదు, ఒక కోట్లో ఈ ఒక ఇల్లు వేసుకొని ఒక కర్ర తీసుకొని ఒక టేబుల్ తీసుకొని వాళ్ళు తిరుగుతుండు, లాస్ట్ మినిట్లో నువ్వు ఎక్కడ రోడ్లు ఇజీలు అయితే అక్కడ కర్ర పెడుతుండు, అక్కడ నుంచి కోల్చుకో, మళ్ళీ ఆ బాణదేశ సెంటర్ పాయింట్లో పెట్టుకో, ఆ తర్వాత మళ్ళీ దత్తొత్తాయి, నువ్వు తిరుగుతూ ఉన్నట్టు ఇటు అని నాకు తేలిక పని చెప్పిండండి ఆయన. అక్కడ నుంచి నేను రిపీట్గా దిగుతున్నాను. ఎక్కడ నేను ఫస్ట్ పందెం అంటే నర్సాపేట కోడలు చెప్పాలి హోమ్ మినిస్టర్ అయినండి. అప్పుడు ఫస్ట్ పందెం పెట్టాడు ఆయన. ఆ పందెం కాదు నేను వెంకటేశ్వర గారికి కలిచాను, ఇంటికి పోయి కలిస్తే ఆయన తీసుకొచ్చి నన్ను రిపీరేగా పెట్టాడు అక్కడ. ఇంక అక్కడ నుంచి నేను రిపీరేగా చేస్తున్నా, ఎద్దులేమో అంచమారుతి గారి మెయింటైన్ చేస్తున్నా. ఇదండే ఒక 10-12 ఏళ్ళు అయింది అది చేయబట్టి. ఆయన మానుకున్నాడు ఇప్పుడు. తర్వాత నాన్న సాంబసరావు గారిని మేడుకుంటుండండి, ఆయన ఎద్దులు అమ్మని తిరిగి కొన్నాళ్ళు. అబ్బూరు వెంకటేశ్వరరావు గారు, మరి విశేషరావు, రావుపడి విశేషరావు గారు, మానుకొండ మొత్తంరావు గారు, వీళ్ళంతా డ్రైవర్లు అండి. ఏరప్పయ్య గారు డ్రైవర్లు అయితే వాళ్ళందరూ కాసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను ఈ రైతులను చూసుకుంటా తిరుగుతూ ఉండేవాడిని. నన్ను బాగానే చూసుకునే వాళ్ళు కూడా అట్టా కొన్నాళ్ళు గడిపానండి. 35 ఏళ్ళు సర్వీస్ అండి ఈ పందెలు దిగి. కేటగిరీ లేదండి అసలు. అప్పుడు 2 సైజు 3 సైజు పెద్ద సైజు సీనియర్కి వచ్చి 2 తోడ 2 గంట, చిన్నాటికి మరి 2 సైజుకి 1 తోడ గంట ఇస్తారు, 3 సైజుకి 1 తోడ గంట. 2-3 పైజులు ఎప్పుడు ఉండేది, ఇన్ని పైజులు లేవయ్యా. ఇప్పుడు ఎక్కువ జాత అప్పుడు పందెలు జరిగాయంటే ఏ జాతరకో తిరునాళ్ళకో జరిగేది. గణపారం, మోర్జంపాడు, మాకు అక్కడ కోటయ్యకొండ, మానంది, తిరునాళ్ళు జరిగాయి. ఇప్పుడు అట్ట కాకుండా ఇప్పుడు పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. చాలా అసలు మేళ చెరువు అంటే కొంచెం పిల్లలు అంటే చాలా కొత్త కొత్తగా పందాలు దిగుతున్నాయి. ఇప్పుడు రైతులు కూడా బాగా ఎక్కువయ్యారు. ఇప్పుడు జతలు ఎక్కువైనాయి. ఇప్పుడు జతలు ఇన్ని జతలు లేవు. మధ్యకాలంలో ఈ 2 సైజు 3 సైజు తీసేసి కేటగిరీ వ్యవసాయ భవన్ కేటగిరీ పెట్టారయ్యా. కేటగిరీ సబ్ జూనియరు, జూనియరు, సీనియరు, 2 పళ్ళు 4 పళ్ళు 6 పళ్ళు అట్ట పెట్టుకొచ్చారయ్యా. ఇప్పుడు అంతకుముందు పళ్ళు అయినా లేవు, తక్కువ. ఇప్పుడు ఎద్దులు ఎక్కువ లోడ్లు అవుతున్నాయి, అప్పుడే తక్కువ అయ్యాలనే కెపాసిటీ పెరిగింది ఎద్దులకి. అప్పుడు మామూలు మేతలు వేసేవాళ్ళు లెట్ కాదుగా, అన్ని రకాల దానాలు ఫుడ్ ఎక్కువ పెట్టి పడిపోయి ఇచ్చేస్తున్నారు. అందుకని ఎక్కువలు అవుతున్నాయి ఇప్పుడు. అప్పుడు నా టైంలో ఎక్కువ లాగలే ఎద్దులు. ఆ మోటు బండలు అంత 600, 700, 1500 అట్ట టాప్ అనమాట. ఏలైందండి 3000, 4000, 5000 అవుతున్నాయి. అందుకని ఇప్పుడు రైతులు బాగా డెవలప్ అయ్యారు. అప్పుడు కదా తెలిసేది కదా నా టైంలో. ఇప్పుడు వాళ్ళే బాగా పడిపోయి చేస్తున్నారు అన్ని రకాలుగా మందులు ఆడి అన్నీ చేసి. ఒక జత మీదకి 5-6 వేలు ఖర్చు అయ్యేది అప్పట్లో. ఇవన్నీ మనుషులు ఉండేవాళ్ళు కాదు, అర్ధాకు వచ్చేవాళ్ళు, తోలేవాళ్ళు, పోయేవాళ్ళు, పక్కవాళ్ళు, బల పక్కవాళ్ళు, స్నేహితులు వచ్చి తోలేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అంటే కాదు, మనం టీం పెట్టుకోవాలి, ప్రత్యేకంగా టీం పెట్టుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఆ టీం ప్రత్యేకంగా ఆ జాతకే ఇప్పుడు వైఫర్ పులుతున్నారు. వాళ్ళు 7 మనుషులు పెట్టుకున్నారు, వాళ్ళ జతలే తోలుతారు వాళ్ళు ఇంకా అట్టా. ఇప్పుడు అప్పుడు అట్ట కాదు, ఇళ్ళమ్మటి వాళ్ళు చూడటానికి వచ్చేవాళ్ళు, నేర్చుకోవాలనేవాళ్ళు, పెద్దలమ్మటి పందని పోదాం, మనంది పోదాం అంటే 10 మంది వచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు రారట్ట, మన మనిషిని పెట్టుకుంటేనే వచ్చేది మన ఫీల్డ్లో తోలటానికి, బేటాల బోటాలకి అట్ట. బేట ఎందుకు వేస్తారంటే లైట్ బండి వేస్తారయ్యా బేట. ఇప్పుడు పందెంలో పోయినాక పాడిపోయిన లోడ్ ఉంటుంది కదా, అందుకని లైట్ బండి వేసి తిప్పుతారు కొన్నాళ్ళు. తర్వాత మళ్ళీ లోడ్ చూపిస్తారు ఒకసారి 2 సార్లు చూపించి పందెం తీసుకొస్తారు. ఉంటుందయ్యా 15 గంటలు 12 గంటలు ఉంటుంది లైట్ బండి. లోడ్ బండి ఏమో 15 గంటలు 16 గంటలు 18 గంటలు దాకా వేయచ్చు. మేము దసరాకు మొదలు పెడతాం. దసరాకు మొదలుపెట్టి మంచి చేపలు చూసుకొని బయాలు ఓపెన్ చేసి అక్కడ నుంచి ఇంకా ఫుడ్ మేపడం తయారు చేస్తారు. 2 పూట్ల ఖాళీగా ఉన్నప్పుడు 1 పూట పెడతారయ్యా. ఇంక మనం దిగినప్పుడు ఇంక వరుసన 2 పూట్లు పెడతారు. అన్ని దానాలుగా పెట్టుకుంటా ఉంటారు. నువ్వు చూద్దంటే ఖర్జూర అంటే ఇవన్నీ పెడతారయ్యా. మళ్ళీ ఉలవలు ఇప్పుడు 10 వేలకు 5 వేలు రావయ్యా. ఏ గాడికి 40 వేలు 50 వేలు అలా వచ్చే అట్ట దోళ్ళ కొనేది. దోళ్ళ కొనుక్కొని తరిపి చేసుకొని 18 నెలల పైకి వస్తున్నారు. ఇప్పుడు మేపుకొని 2 సంవత్సరాలు మేపుకుంటే మంచి అయితే ఫస్ట్ ఉలవలు అండి. తర్వాతే ఇన్ను సొద్దంటే ఈ కొబ్బరి బెల్లం అంటే ఖర్జూర అంటే పెడతారు కొంతమంది. వైపుర అయినా ఏమంటారు అసలు మామూలు ఉలవలు ఊరిసెత్తే. నేను ఇక్కడే ఎక్కడ చూడాల మరి అయ్యి 22 పందాలు కొట్టినాయి ఫస్ట్లు ఆ మ్యాద్దిని. ఇదేందబ్బా నేను నెలను చూస్తాను ఇక్కడ, ఇదేంది ఎడబెట్టా కానీ నువ్వు సొద్దు పెడతారు, బెల్లం పెడతారు, కొబ్బరి పెడతారు, ఖర్జూర పెడతారు, రాగి జావ పెడతారు, నేనేం పెట్టట్లేదే అని అంటే ఎందుకండి ఈ మనం వేసే బలం చాలు, మన పుడ్డు చాలు అని అన్నారు నాతో. నేను అడిగితే చెప్పారు వైపుఆర్ సీనియర్కి 2 టన్నులండి 20-25 నిమిషాల టైం, జూనియర్కి
20 నిమిషాలు, వాటికి 18 గంటలు వేస్తారు. అబ్ జూనియర్ కి 15 గంటలు వేస్తారు, వాటికి 20 నిమిషాలు. వాటిలో కూడా అంతే, ఒక సీనియర్కి 25, అన్నిటికి 20 20. ఒక రిఫరీ ఏం చూడాలంటే ఏ డ్రైవర్లు కర్రతో కొడుతున్నారా తోక పట్టుకుంటున్నారా అని పరిశీలన చేసుకుంటూ తిరగాలి అన్నమాట. అయ్యా కర్ర పట్టుకోబాకండి, తప్పు కొరత కొట్టబాకండి అని మేము చెప్పాలి. ఎలా టచ్ కాదనుకో, రావాలా ఇంక ముందుకు రావాలా రాని అంటాం మేము. వాళ్ళేమో వాడవాళ్ళు స్పీడ్లో ఉంటారు, అన్నీ చూసుకోవాలయ్యా యాంకరు. ఎలా టచ్ కాదే మిజిల్ వేయం, మళ్ళీ రమ్మల్ని తగిలిస్తాం, మళ్ళీ పట్టించినాక ఎలా టచ్ అయినాక ఇదిలేస్తాం. అది మా డ్యూటీ. గొలుసుతో టైం మా సోమం లేదయ్యా, వాళ్ళు ఎంతసేపని తిప్పుకొని గొలుసుకి టైం ఏం, కాడిరిగినా రాడ్ ఇరిగినా గొలుసు దిగినా కట్టడి దిగినా మేము టైం ఏం. ఆ 25 నిమిషాలే వాళ్ళే వాళ్ళ టైంలోనే పోవద్దు, అది ముందే చెబుతాను అని చెప్తాం మేము. నాసిరకం మేల్జాతి జతనే అప్పుడు ఇప్పుడు రావాలి, 4 గంటలకు 5 గంటలకు రావాలి డ్రాలో, అప్పుడు వస్తే చల్ల టైంలో పోతాయని అని అది ఊహిస్తాం. కొన్ని పని చేస్తాయి కొన్ని చేయవు. అప్పుడు కాంత వెంకటేశ్వరులని అతని బిల్లు మండడం నందిగం అండి, అది ఒక మంచి జత. అప్పట్లో శాసనం లేచింది, ఎడబెట్టిన మోర్జంపాడు మా నంది శాసనం లేచింది కొన్నాళ్ళు. వాటికి సంబంధించి మళ్ళీ తర్వాత మాడుగులు జత ఉండేయండి, అప్పుడు అంతా 10 జతలు ఉండేయండి, ఎక్కువ ఉండేవి కాదు. అప్పుడు ఎద్దులాడి ఎవరు ఉండోళ్ళు మేపుకునే రైతులు మేపుకునేవాళ్ళు, అప్పుడే వచ్చేది కూడా ఉండదు మనకి ఎండి తోట ఎండి కంటే. అందుకని ఆ బెమండోళ్ళు వాదా ఫిస్టేజ్ కోసం మేపుతున్నారు. అప్పుడు 4-5 జతలు ఉండేవి మంచి అంతే. తర్వాత జిల్లెల నాగిరెడ్డి గారు, అప్పట్లో కొప్పుల శివనారెడ్డి గారు మా ఒంగోలు జిల్లా చైర్మన్ అండి, ఆయనకు ఉండేవి. మరి ఆరుమల మోహన్ రావు గారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. కొందనాలు సుబ్బారెడ్డి గారు, ఆయన శాసనం వేసాడు మా నందిలో. అట్లా కొన్నాళ్ళు అప్పుడు ఆ లోడు బండ్లు అప్పుడు ఒకసారి 10,100 పదార్లు పెట్టారండి మా నందిలో. డబ్బులు చుట్టం అదే ఫస్ట్, నేను అక్కడ నుంచి ఇంకా డబ్బు పెరిగింది. 10, 20 లక్షలు ఇవాళ 3 లక్షలు కూడా పెట్టారు. కొండయ్యసాం అంటే ఈ మేళచేరు అంటే టాటర్లు ఇచ్చారు. అంటే చాలా డెవలప్ అయింది ఇప్పుడు. అప్పుడు ఏం ఎద్దులు ఉన్నాయండి, అప్పుడు ఎద్దులు లేవు, ఇప్పుడు బాగున్నాయి. ఒక ఏ సైజులో కావాలంటే 100 జతలు 50 జతలు 100 జతలు ఉన్నాయి, కేటగిరీలో కానీ సబ్ జూనియర్ జూనియర్లో కానీ. అట్లా 3 రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక స్టేట్లో ఇప్పుడు బాగున్నాయి జతలు. పందాలు కూడా ఎక్కువ అయినాయి ఈ సంవత్సరం. 100 పందాలు పెట్టారు మన 3 స్టేట్లో, ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో. ఏనండి 20 సంవత్సరాలు చేశా రిపేర్, 2 మేళ్ళలో కూడా ఒక 34 పది చేశా. ఇస్తారండి మాకు పందానికి 10,000 అట్ట ఇస్తుంటారు. మరి వానరులు ఫస్ట్ కొంచెం ఇల్లు ఇస్తారు, రిపేర్ కానీ కొంచెం బిల్లలు కానీ మాకు ఇట్లా రైతులు కూడా మమ్మల్ని సహకరిస్తారు. మేము సలహా చేయండి అయ్యా, కోర్టు చూస్తే అయ్యా ఈ పక్క దోలుకోండి లేకపోతే ఆ పక్క పడి ఆ పక్క దోలుకోండి అని ఊరికి సలహా చెబుతుంటాం అండి. చెబుతాం సార్ గట్టిగా తోలండి అరవండి కేకలేయండి అని కూడా మేము సలహా ఇస్తాం. ఇప్పుడు ఈ రాంభూపాల్ రెడ్డి, కడప చంద్రబాబు రెడ్డి, మరి డివిఆర్, మరి మన వైపీఆర్ పురుషోత్తు రెడ్డి గారు వైపీఆర్ బుల్స్ లైన్లో ఉన్నారు. తెలంగాణలో ఉన్నారు, తెనాల్లో ఉన్నారు. రామకృష్ణ ఆర్కే బుల్స్ రామకృష్ణ కొండ దగ్గర ఉన్నాయి. మరి ఎల్లం సాంబశివరావు గారు మా డైరెక్ట్ ఆయన దగ్గర ఉన్నాయి. జాతలు పిచ్చి ఆడబట్టిన ఉన్నాయి ఎద్దులు. రాంభూపాల్ రెడ్డిని కర్నూలు జిల్లా చిరుగాల మండలం, అతను డ్రైవర్గా పనిచేశాడు ఫస్ట్, తర్వాత మళ్ళీ ఎద్దులు పెట్టాడు. అతను చిన్న రైతు, ఈ సంవత్సరం 40 పందాలు కొట్టాడు ఫస్ట్. ఇప్పుడు ఒక ఆ జతనే, అతను సొంత జతే. ఆ తర్వాత చిన్న రైతులు అతను నాకు తెలిసిన వాళ్ళు. ఈ చంద్రారెడ్డి రెడ్డి వారంతా పెద్ద రైతులు అండి. వైపీఆర్ బుల్స్ కూడా పెద్ద రైతు, కొద్ది వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు పెద్ద గుర్తు రావట్లేదు ఉన్నారు. వీళ్ళ దగ్గర వైపీఆర్ బుల్స్ వీళ్ళు మంచి రైతులు అండి, పెద్ద రైతులు. కాకపోతే ఖర్చు తక్కువతో మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీస్ బాగానే ఉన్నాయి. ఎందుకో ఎట్టొచ్చింది ఆ క్వాలిటీస్ అనుకుంటా నేను. నేను రోజు ఉంటున్నా మరి ఏమి నాకు తెలియకుండా ఏం పెట్టట్లా. వైపీఆర్ బుల్స్ క్వాలిటీ బాగానే ఉన్నాయి, కేటగిరీ బాగున్నాయి. మళ్ళీ సబ్ జూనియర్ కొనాలి, వాటి మళ్ళీ సీనియర్కి వేసారు. ఆ సీనియర్లు కూడా నిన్న రాయసూర్లో సెకండ్ వచ్చినాయి. ఈ కేటగిరీ 22-24 పందాలు ఆడారయ్యా, 20 పందాలు ఫస్ట్ వచ్చినాయి. కదమ 4-2-3 అట్ట వచ్చినాయి. ఈ సంవత్సరం బాగా దోలేరు వాళ్ళు సక్కరంగా. 2 సైడ్లో సైడ్ డ్రైవర్లు బాగుంటే సెంటర్లో డ్రైవర్ ఉంటాడు, ముందు తాడిదీసి అబ్బాయి అంటాడు, గులిచేసి అబ్బాయి అంటాడు. వాళ్ళు అందరూ కూడా మెయిన్ డ్రైవర్ గారిని చూసుకోవాలా, కళ్ళెం కొట్టిండా లేదని డ్రైవర్ని కాసుకొని ఉండాలి వాళ్ళు. అప్పుడు ఈ 7 గురు సిక్స్ అవుతారు. ఒక ఆయన చేసి ఒక ఆయన చేయకపోయినా కానీ అక్కడ పని ఫెయిల్ అయింది. బరువు కాదు కానండి, కొలతలు ఉంటాయి. తలగించాలని పదారని అట్లా పెద్ద కాళ్ళకి పొడుగు కొలతలు ఉంటాయి, బరువు వేయటం అనేది ఉండదు. ఇప్పుడు మేపి కొన్నాళ్ళు ఎద్దులు చేసి బాంబోది వదిలిపెట్టిని నేటం వేస్తాను తగ్గి పోయింది. ఆ తర్వాత మన పందాలు బాగా మన ఎద్దులు బాగా అలా ఉంటున్నాయని ఇతర దేశం వాళ్ళు వచ్చి మన ఎద్దులు కొనకపోవటం, దానివల్ల కొంచెం బీడు తగ్గిపోయింది మనకి. కొన్నాళ్ళకి ఏం జరిగింది మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసినాక ఆపేశారు. ఏంది ఎద్దులు మన ఎద్దులు పారిన బాటల పానీయట్లా వీడింగ్ ఆపేశారు. ఆపేసినాక ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడింగ్ తీసి పాలపల్లిలో పెట్టి ఏసీలో పెట్టి అవి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు మనకి డెవలప్ అయింది. ఇప్పుడు మన ఒంగోలు చేస్తే అవి ఎప్పుడైతే ఆ ఇతర దేశాల పోవడం ఆపారో అప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు బాగుంది. ప్రభుత్వం చేయదయ్యా, ప్రభుత్వం పడుచుకోదు ఇద్దరు రైతుల్ని. కాకపోతే ఆవులకో బోవులకో బరిగోళ్ళకో లోన్లు ఇస్తారు కానీ గవర్నమెంట్ నుంచి మా ఒంగోలు చేతికి ఏమీ లాభం లేదు. దామారెడ్డి గారు, మరి ఎలం సాంబశివరావు గారు, కుక్కల నాగేశ్వరరావు గారు, కృష్ణా జిల్లా వీళ్ళందరూ కోర్టుకు పోయారయ్యా.
ఓటు పోయి అందరిని ఎమ్మెల్యేలని మినిస్టర్గా ఉన్నారు కదా, మినిస్టర్గా ఉన్నప్పుడు అమర్ గారు దాన్ని మాకు మీ గవర్నమెంట్ నుంచి ఏదో సహాయం చేయండి రైతులకి, మేము కూడా డెవలప్ అవుతాము అని అడిగారు. అందరూ అడిగితే సరే నేను అడుగు చీమరెడ్డి చెబుతాను అని అప్పుడు ఆయన రాజశేఖర్ ఇప్పుడు సీఎం గారు ఉన్నారు అని నేను మాట్లాడతాను అన్నాడు దామారెడ్డి గారు. మాట్లాడాడు, మాట్లాడితే అట్ట పందాల గ్రామీణ కేటర్లకి మనం వేయడం కుదరదయ్యా, ఏదో లోన్లు లోన్లు ఆవుల కన్నా బరగోళ్ళ కన్నా ఇట్టటి వాడికి ఇస్తాం, గొర్రెల కన్నా మేకల కన్నా లోన్లు ఇస్తాం, కానీ అట్ట గ్రామీణ కేటర్లకి ఎద్దులు పందాలకి మేము ఇవ్వన్నారండి. అసలే అది మీరు కష్టం చెప్తున్న ఇద్దరిని కొడుతున్నారు అని వాళ్ళు ఒక ఇది పెట్టారు. అప్పట్లో కొన్నాళ్ళు ఆపేశారు కూడా పందాలు మన గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో. అందుకని గవర్నమెంట్ మేము ఆశించాం, వాళ్ళు అసలు మాకేం ఇయ్యరు. ఇప్పుడు జిల్లాల వారికి అయ్యా గవర్నమెంటు జిల్లా పందెం పెడితే 10 లక్షల పైజమని ఇచ్చి పెడితే సంతోషంగా బాగుంటుందయ్యా అని మేము కూడా కోరుకుంటున్నాం అయ్యా. పశువులు పెరుగుద్దయ్యా, అన్ని ఇప్పటికే బాగా డెవలప్ అయింది. నా కాలంలో ఎద్దులు లేవు, ఇప్పుడు బాగా 100 జతలు ఉండియాలా 3 రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో. కాబట్టి మేము కోరుకుంటున్నాం పెట్టమని. ఈరోజు వ్యవసాయం చేసుకొని ఒంగోలు జాతి బీడు డెవలప్ అవ్వాలంటే చేసుకొని ఈ పందాలు మొదలు పెడతారనగా దసరాకు ఓపెన్ చేసుకొని 40 రోజులు మేపుకుంటే పందాల్లో ఫాస్ఫేట్ చేయొచ్చు అయ్యా. మిగతా టైంలో వర్షాకాలం ఖాళీగానే ఉంటాయి, ఇంకా పొలం పనులు కూడా చేయం, మామూలుగా చేసేది. ఈ ఇప్పుడు మనమేనే అండి, ఎక్కడ పొలం పని చేసేవి కాదు, చిన్న రైతులు చేసుకుంటారు పొలం పనులు. ఒంగోలు జాతి అడ్ల పందాల్లో ఆంధ్రప్రదేశ్లో నర్సాపేట ఉందండి, చిల్లూరుపేట, ఆకులు కనపారం, మోర్జంపాడు అయ్యా, ముటుకూరు కొన్నాళ్ళు జరిగినాయి. ఇటు తెలంగాణ వచ్చేసరికి నాకు ఫస్ట్ నచ్చింది ఒత్తనూరు కొట్టయ్యా, తర్వాత దొండపాడు, రేగూరు దొండపాడు, అట్ట ఇప్పుడు మేళ్ళ చెరువు, పౌండ్ వెంకటాపురం, ఒత్తనూరు, కుంచెనపల్లి, మేళ్ళ చెరువు. ఇప్పుడు బాగా చాలా పందాలు ఉన్నాయి, 100 పందాలు జరిగినాయి. ఇప్పుడు కోర్టు 300 కోట్లు ఉంటుందండి, ఎడలోపు 40 ఎడలు ఉంటుందండి, 300 కోట్లు పార్టిసిపేట్ చేయాలి 20 నిమిషాలు 25 నిమిషాలు. ఇప్పుడు YPR అయినాయండి, ఎల్సల్ పురుషోద్ గారి. అప్పట్లో నాకు తెలిసిన కాంట వెంకటేశ్వర గారు, రాయలసీమ కొప్పుల చవనరెడ్డి గారు, కొంతనాల సుబ్బారెడ్డి గారు, ఆరుమల మోహన్రావు గారు, జిల్లెల నాగిరెడ్డి గారు, అప్పట్లో వాళ్ళు పెద్ద పెద్ద సైజులు తిప్పేవాళ్ళు. గాంధీగా దామోరెడ్డి గారి ఎక్కువ పందాలు లాగినాయి, వరుసన 5 సంవత్సరాలు పాల్గొన్నాయి ఆర్ దామోరెడ్డి గారి. అంతకుముందు జిల్లెల నాగిరెడ్డి గారు, కొంతనాల సుబ్బారెడ్డి గారు, జిల్లెల నాగిరెడ్డి గారు, ఆరుమల మోహన్రావు గారు, వాళ్ళు అన్ని పెద్ద సైజులు అండి, ఒకే సైజు సీనియర్. వాళ్ళు పాల్గొనేవాళ్ళు పోటీలుగా ఇట్టుగా. అక్కడ ఇక్కడే సత్తెనపల్లి మండలం కాన వెంకటేశ్వర గారు, మాడుగుల పిచ్చయ్య గారు ఉండేవాళ్ళు, మోర్జంపాటు ఉండేవాళ్ళు, గణపరం వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు పెద్ద ఒకే సైజు ఉండేది మనకి సీనియర్లో. అయ్యా నేను ఫస్ట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు 5000 2000 అట్టుండే ఎద్దులు, రేట్లు అట్టుండే అయ్యా. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పోటీలు పడి ఎద్దులు 40 లక్షలు 50 లక్షలు కొంటున్నారు ఒంగోలు జాతి ఎద్దుల్ని. చిన్న రైతులు మేపుకొని అయ్యా ఎద్దులు, చిన్న రైతులు కూడా మేపుకొని ఎద్దులు చెడిపోకుండా బాగు చేసుకొని డెవలప్ చేసుకొని మేపుకుంటే తర్వాత బాగా అలా అమ్మొస్తుందయ్యా. వీళ్ళు 40 లక్షలు 30 లక్షలు ఇలా ఫీల్డ్లో కొన్ని నాయకులు వచ్చారు, పోటీలు పడుతున్నారు పెద్ద పెద్దవాళ్ళు కంపెనీ వాళ్ళు. అందుకని చిన్న రైతులు మీరు ఖరాబు చేసుకోకుండా మేపుకొని మేల్జాతిగా ఉంచుకుంటే మీ కాడికి వస్తారు కొనడానికి, పోటీ పడి కొంటారు, కొనకపోతారు మీరు డెవలప్ అవుతారు.